అటుచూడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకే తెలుసు. ఇంకా ఒక్కరోజే టైం ఉంది. వాళ్ళని విడగొట్టలేకపోతే ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయో తెలుసా? ఎందుకో నువ్వు టెన్షన్ పడుతుంటే నచ్చట్లేదు. రేపే నీ టెన్షన్ తగ్గించేస్తా, వాళ్ళని విడగొట్టేస్తా, కన్ఫర్మ్. బైక్ తెస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. లవర్స్ అంట లవర్స్ వీడి మొహానికి మా అక్క కావాల్సి వచ్చింది. వెళ్దాం బాధ. ఎడగరా పోయేది. ఎవరు మీరు? ఎవరో సంజోత లేదు ఆరా, నాకనే ఉడను సక్కగున్నాడా? నేనే ఈ ఊరి సర్పంచును. అది చెప్పడానికి కొండెక్కొచ్చారా? నకరాలు చేయకు, పొక్కలు ఎరుగుతాయి. ఎంత ఉండే రా పండ ఇది. వీళ్ళందరూ రుద్దుకొని 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 గింత చేసిరు. నీ సంగ తేలుస్తా బిడ్డా. పట్టణంలో ఉన్న పనిలేని బోరీలు బోరలందరూ మా పనికి వచ్చి గలీజ్ పనులు చేస్తున్నారంట. మా ఊరి పేరు కూడా మార్చిరంట. ఏం రాది లవర్స్ హాటా స్పాటా? మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదండి. అంటే లవర్స్ కాకుండానే ఇడికొస్తురా? మీ యజమంటి వాళ్ళందరూ మా పనికి రాకుండా పారిపోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. మీకెట్లా బుద్ధి చెప్పాలో నాకెరికి. కత్తి తీస్తాడంటావా? గన్నై ఉంటది. పుస్తెల్ తెచ్చిన బిడ్డ, పెండ్లి చేస్తే మీకు బుద్ధి వస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. నేను ఎవరనుకుంటున్నారు? శంకర్ పటేల్ కూతుర్ని, దేవా మార్దల్ని. దేవానా? ఈ పేరు ఎన్నో ఇన్నట్టుంది. గాడే అన్న మణికొండలని రెండెకరాలు కబ్జా చేసింది. నీకోసమే చూస్తున్నా. ఒసే ఊరంతా చెప్పు తీరడానికి నీదేమన్నా అన్నా హజారే బ్యాక్గ్రౌండా? మాఫియా బ్యాక్గ్రౌండే, శత్రువులు ఎక్కువ ఉంటారు. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకటే మార్గం ఉంది, మనం పెళ్లి చేసుకోవాలి. వద్దు, అంత సీరియస్ గా చూడకు అన్నా. మీరు చూస్తే మంచోళ్ళ ఉన్నారు, మరి ఎందుకన్నా పెళ్ళి అంటే ప్రేమికులకి ఇచ్చే పనిష్మెంట్ లా ఫీల్ అవుతున్నారు? మీరు పెళ్ళిలో ఫెయిల్ అన్నా? మంచిగా కనిపెట్టి ఒక్కసారి కాదు రెండు సార్లు ఫెయిల్ అయినా. రెండు సార్లు? అసలా ఫస్ట్ టైం పెళ్ళైన మొదటి సంవత్సరమే గది నన్ను ఇచ్చిపెట్టి ఇంకొకరితో లేచిపోయింది. ఇది ఫెయిల్ అన్నా. రెండోసారి మళ్ళా పెళ్లి చేసుకున్నా. మళ్ళీ జంప గట్టైనా బాగుండే తమ్మి. గది నాతోనే ఉంటూ రోజు టాచర్ పెడుతున్నదే. మీరు ఎందుకు పరాళ్ళకు పెళ్లి చేయాలనుకుంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది అన్నా. కానీ మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదే, కనీసం ఫ్రెండ్స్ కూడా కాదే. మరి ఏది కాకుండా ఎట్లా కొట్టుకొచ్చినవే? నీ మీద ఒట్టన్నా. తమ్మి ఎందుకో, నువ్వంటే నాకు చాలా ఇష్టమైందిరా. నేను నమ్మాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదని నిరూపించుకోవాలా? నువ్వేం చేస్తావో ఏమో. ఈ ఒక్క ఛాన్స్ చాలన్నా. ప్రియా ఒక ప్లాన్ చెప్తాను, ఫాలో అన్నా. అన్నా ఇద్దరు మధ్య లవ్ ఉంటే తిట్టుకోరు కదా, అంటే మాది లవ్ కాదు కదన్నా. ఉండాలన్నా పిచ్చి తమ్మి, నేను నా పెళ్ళవ రోజు తిట్టుకుంటాం. అంటే మా నడమా ప్రేమ లేదా? అసలు తిట్టుకుంటే ఇంకా చెప్పాలంటే కొట్టుకుంటేనే మస్తు లవ్ ఉన్నట్టు. విన్నావా? ఇది కూడా ప్రేమ తమ్మి. నీకు నా లెక్క పెళ్లి పెట్టడం లేదురా? ఇంకొక ఛాన్స్ ఇయ్య రాదే. ఇంకా బో. నీకు నా మనసులో ఉన్న విషయం చెప్పాలి. నీతో పరిచయం అయి కొద్ది రోజులే అయింది, కానీ నా లైఫ్లో గుర్తుండిపోయేవి కూడా ఈ కొద్ది రోజులే ప్రియా. ఈ జ్ఞాపకాలు, ఈ ఆనందం నాకు లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది. నా ప్రతి శ్వాసలో, నా ప్రతి గుండె చప్పుడులో నువ్వే ఉన్నావు. నేను పుట్టిందే నీ ప్రేమ పొందడానికి అనిపిస్తుంది ప్రియా. నిన్ను చూస్తే కళ్ళో కూడా జరగని అద్భుతం నా కళ్ళ ముందు ఉందా అనిపిస్తుంది. నువ్వు నాకొక దేవత ప్రియ, జీవితాంతం నీ చేయవదలకుండా చూసుకుంటాను. నాకొక్క అవకాశం ప్రియ. మస్తు యాక్టింగ్ చేస్తున్నా మయ్యుడు. నమ్మకు, ప్రపంచంలో ఎవ్వరికి ఇంత ప్రేమ ఉండదు. ఈనుంటావుగా లవ్ స్టోరీస్, లైలా మజ్ను, సలీమన్ ఆర్కలి, ఏమైరాళ్ళు. జాగ్రత్త బిడ్డ, ఇంటికి చేరు. రేయ్ గా బండ చాటెవరో గదిలాడుతున్నట్టున్నదిరా, ఇంకా బారి.
ఎక్కు